రేవంత్ రెడ్డి సమర్పించిన లెటర్లో ఏముందో ఒకసారి మనం చూద్దాం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారంలో అంటూ ప్రజలతో ఉండడం నా నైజం ప్రజల కోసం పోరాడడం నా తత్వం ప్రజా సంక్షేమం నా గమ్యం నా స్వభావానికి తగ్గట్లు ప్రజా జీవితంలోకి వచ్చాను విద్యార్థి ఉద్యమాల్లో నా వంతు పాత్ర పోషించాను రెండు వేల ఆరులో జెడ్పీటీసీ అంటే ఇండిపెండెంట్గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించాను రెండు వేల ఏడులో స్వతంత్ర ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాను ప్రజల కోసం మరింత విస్తృతంగా పనిచేయాలని నిర్ణయించుకున్నాను దానికి తెలుగుదేశం సరైన వేదిక అని భావించాను రాష్ట్ర భవిష్యత్తు ప్రజా సంక్షేమం దృష్ట్యా మీ నాయకత్వంలో పనిచేయడం సముచితమని నమ్మాను ఇన్నేళ్లుగా ప్రజల పక్షాన చేసిన పోరాటాలు నాకు గొప్ప అనుభవాన్నిచ్చాయి దేశంలో ఏ నాయకుడికి లేని సుదీర్ఘ రాజకీయ పాలనా ఉన్న మీతో ప్రయాణం ఎప్పటికీ మర్చిపోలేంది మీ సారథ్యంలో అనేక ప్రజా పోరాటాల్లో భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నాను ప్రతి అడుగులో మీ మార్గనిర్దేశం కార్యకర్తల మద్దతు నన్ను ప్రజానాయకుడిగా మలిచాయి చంద్రబాబు నాయుడు సహచరుడిగా తెలుగుదేశం నేతగా గుర్తింపు పొందడం నేను ఎప్పటికీ గర్వించే విషయం టీడీపీలో చేరిన నాటి నుంచి ఈ క్షణం వరకు పార్టీ సిద్ధాంతాలకు మీ నిర్ణయాలకు కంకణబద్ధుడినై పనిచేస్తూ వచ్చాను మీరు అప్పగించిన ప్రతి పని త్రికరణ శుద్ధిగా పూర్తి చేసే ప్రయత్నం చేశాను తక్కువ సమయంలోనే మీరు పార్టీ నాకు గుర్తింపునిచ్చారు మీరు భుజం తట్టి ప్రోత్సహించిన తీరు నాలో విశ్వాసాన్ని పెంచింది సీనియర్లు అనేక మంది ఉన్న కీలక అవకాశాలను పార్టీ ఇచ్చింది వీటన్నింటినీ నా శక్తి మేరకు సమర్థవంతంగా నిర్వహించానని నమ్ముతున్నాను కార్యకర్తలతో నా అనుభవం విడదీరానిది మీతో పాటు నేను అంతగా అభిమానించేది వాళ్లని లక్షలాది కార్యకర్తలు నన్ను తమ ఇంట్లో మనిషిగా అభిమానించారు మీ సొంత మనిషిగా గుర్తించి నన్ను ఆరాధించారు పోరాటాల్లో నా వెన్నంటే ఉన్నారు కష్టాల్లో నష్టాల్లో అండగా నిలిచారు తెలంగాణలో కార్యకర్తలను చూస్తే గర్వంగా ఉంటుంది పార్టీ కోసం వారున్నారు ఆస్తులు కోల్పోయిన వాళ్లున్నారు భుజాలు కాయలు కాసేలా జెండా మూసిన వారున్నారు కుటుంబం కంటే పార్టీనే ప్రాణంగా బతికిన వాళ్లున్నారు మీరిచ్చిన ప్రోత్సాహం వాళ్ళిచ్చిన ధైర్యంతోనే నలభై నెల్లుగా కేసీఆర్ అరాచక పాలనపై పోరు సాగించాను నా పోరాటాలకు ఎన్టీఆర్ కూడా స్ఫూర్తే తెలంగాణ సమాజంపై ఆయనది చెరగని ముద్ర సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళో అన్న నందమూరి ఆలోచనకు మించిన సిద్ధాంతం లేదు సమాజంలో ఆయన నింపి వెళ్లిన ఆవేశం ఇంకా ఇంకిపోలేదు విప్లవాత్మక సంస్కరణలతో ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు అన్నగారితో నేరుగా అనుబంధం లేకపోయినా పేదోళ్ల బాగు కోసం ఆయన పరితపించిన విధానం నాలో స్ఫూర్తిని నింపింది తెలుగుదేశం కుటుంబంతో నా అనుబంధాన్ని ఎంత వివరించినా తక్కువే వాస్తవానికి ఈ బంధాన్ని తెంచుకోవడం నాకు గుండెకోతతో సమానం కేసీఆర్ అరాచకాలను టీడీపీ ద్వారానే అంతమొందించాలని కోరుకున్నాను మీ అండతో ఆతిశగా పోరాటము చేశాను ఈ సందర్భంలో తెలంగాణలో వాస్తవ పరిస్థితులు మీ ముందు పెడుతున్నాను కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారథ్యంలో టీఆర్ఎస్ పాలన ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసింది అమరవీరులు ఉద్యమకారులు నిరుద్యోగులు విద్యార్థులు రైతులు దళిత గిరిజన మైనారిటీలు బీసీలు మహిళలు ఇలా ఏ వర్గాన్ని తట్టి చూసినా కన్నీళ్లు కష్టాలే కనిపిస్తున్నాయి వేల మంది రైతులు పిట్టల్లా రాలిపోతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాను పోలేదు ఖమ్మంలో అమాయక గిరిజన రైతులకు బేడీలు వేసి నడి రోడ్డుపై నడిపించి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు భూసేకరణ పేలుతో మల్లన్నసాగర్ ప్రాంతాన్ని రావణ కాష్టంగా మార్చారు వారి దుఃఖాన్ని చూసి పోరాటంలో టీడీపీ అండగా నిలిచింది నేరేళ్లలో దళిత బీసీ బిడ్డలపై పోలీసులు అన్యాయంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు భూపాలపల్లి జిల్లాలో అనేక ఏళ్లుగా అటవీ భూములతో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనంపై ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు గుత్తి కోయ ఆడుబిడ్డలను బట్టలూడదీసి చెట్లకు కట్టేసి కొట్టిన పరిస్థితులు హృదయ విదారకం చదువుకున్న విద్యార్థులను నక్సలైట్ల ముద్రతో ఎన్కౌంటర్లు చేస్తున్న సంఘటనలు ఆవేదన కలిగించాయి ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతులను నొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రతిపక్షాల ఉనికిని కేసీఆర్ సహించలేకపోతున్నారు ప్రజాస్వామిక హక్కులకు ఈ రాష్ట్రంలో చోటే లేదు అత్యున్నత వ్యవస్థలను తన అధికార దర్పానికి కాపలా కాసే సంస్థలుగా మార్చుకున్నారు తెలంగాణలో ప్రజాస్వామిక వ్యవస్థల విధ్వంసం నిరాఘాటంగా సాగుతోంది ఈ దుర్మార్గాలపై గడిచిన మూడేళ్లుగా అసెంబ్లీలోనూ వెలుపల టీడీపీ పోరాటం చేస్తోంది సభలో ప్రజల గొంతుక వినిపించే ప్రతి సందర్భంలో మాపై సస్పెన్షన్ వేటువేశారు ఈ నేపథ్యంలో ప్రజాక్షేత్రంలో అనేక ఉద్యమాలు చేశాం రైతు పోరు విద్యార్థి పోరు కార్మికుల పోరు లాంటి ఉద్యమాలతో ప్రజలను చైతన్యపరిచాం నాపై పాలకులు వ్యక్తిగతంగా కక్షగట్టి అక్రమ కేసులతో వేధించిన విషయం మీకు తెలిసిందే అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సందర్భంలోనూ నేను వెనకడుగు వేయలేదు నా బిడ్డ నిశ్చితార్థానికి కోర్టు కొన్ని గంటలు మాత్రమే అనుమతించిన సందర్భంలోనూ గుండె నిబ్బరం కోల్పోలేదు ఆ సందర్భంలో నాకు నా కుటుంబానికి మీరు భువనేశ్వరి మేడం గారు కుటుంబ పెద్దలుగా నిలిచినందుకు కృతజ్ఞతలు కష్టాల్లో ఉన్నప్పుడు మీరిచ్చిన బద్దత మా కుటుంబం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది ప్రస్తుతం తెలంగాణ సమాజం అత్యంత ప్రమాదపు అంచుల్లో ఉంది కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయింది బంగారు తెలంగాణ ముసుగులో ప్రజా సంపద అడ్డగోలుగా దోపిడీ అవుతోంది ప్రజలు ఏ ఆకాంక్షలతో స్వరాష్ట్రం కోరుకున్నారో వారి ఆశలు కలలుగానే కరిగిపోతున్నాయి అమరవీరుల ఆత్మ బలిదానాలకు గుర్తింపు లేదు ఈ పరిస్థితిని మార్చడానికి గత మూడేళ్లుగా అనేక పోరాటాలు జరిగాయి అయితే తెలంగాణ సమాజం ఏకతాటిపై నిలబడి కేసీఆర్ కుటుంబ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అనివార్యత కనిపిస్తోంది ఈ సందర్భంలో ప్రజలెన్నుకున్న నాయకుడిగా వారి పక్షాన నిలవడమే ప్రాధాన్యమని నమ్ముతున్నాను తెలంగాణ సమాజ హితం కోసం నేను మరింత ఉధృతంగా పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ సమాజానికి విముక్తి కల్పించడం బాధ్యతగా భావిస్తున్నాను తెలంగాణ సమాజం కేసీఆర్ కు వ్యతిరేకంగా బలమైన రాజకీయ పునరేకీకరణ కోరుకుంటోంది నా నిర్ణయాన్ని మీరు ఆ కోణంలోనే చూడండి ఈ నేపథ్యంలో పార్టీ తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి ప్రాథమిక సభ్యత్వానికి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పిస్తున్నాను పార్టీ అధ్యక్షుడిగా మార్గదర్శిగా మీరిచ్చిన పోరాట పటిమను స్ఫూర్తిని గుండెల నిండా నింపుకొని తెలంగాణ సమాజ హితం కోసం మరింత విస్తృత పోరాటానికి సిద్ధమవుతున్నాను అన్యదా భావించక నా నిర్ణయాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఇట్లు మీ రేవంత్ రెడ్డి అంటూ టీడీపీకి గుడ్ బై చెప్పేశారు రేవంత్ రెడ్డి ఈ నెల ఇరవై ఏడున రాజీనామా లేఖను స్పీకర్ కి ఆల్రెడీ పంపించారు శాసనసభ సభ్యత్వానికి రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు దానికి సంబంధించి స్పీకర్ కి కూడా లెటర్ అందజేశారు ఇన్ ద హౌస్ విత్ ఫ్రమ్ మెంబర్ ఆఫ్ ద హౌస్ రేవంత్ రెడ్డి అంటూ స్పీకర్ కి కూడా తన రాజీనామా లేఖను సమర్పించారు రేవంత్ రెడ్డి ఒకవైపు టీడీపీతోనే తాను స్ఫూర్తి పొందిన విషయాన్ని చెబుతూనే ఇక ప్రజా ఉద్యమాలు చేయాలి అంటే టీడీపీని వీడాల్సిందే అని గా మెసేజ్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి ముందు నుండి టీడీపీలో ఎదిగిన విధానాన్ని రాజకీయాల్లో ఎదిగిన విధానాన్ని సుదీర్ఘంగా లేఖలో రాసి ఆ లేఖని చంద్రబాబు నాయుడికి అందించారు రేవంత్ రెడ్డి మొత్తానికి టీడీపీకి రాజీనామా చేశారు కొన్ని రోజుల నుండి కొన్ని ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి టీడీపీని వీడబోతున్నారు అని ముఖ్యంగా ఢిల్లీ వెళ్లి రాహుల్ని కలవడంతో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వెళ్ళిపోతారని భావించారు అయితే పార్టీ పొలిట్ బ్యూరో సమావేశానికి అలానే ఈ రోజు విజయవాడలో టీడీ టీటీడీపీ నేతలు చంద్రబాబుని కలవడానికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కూడా రావడం ఇక్కడ విశేషం అయితే వచ్చిన అనంతరం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లో ఉండగానే చంద్రబాబు నాయుడు పిఏకి తన రాజీనామా లేఖను అందించి అక్కడి నుండి వెళ్లిపోయారు రేవంత్ రెడ్డి